ఇప్పుడు యాక్చువల్లీ సార్ చెప్పినట్టుగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అమ్మాయి చాలా అమాయకమైన పిల్ల. తను ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు, చిన్న చిన్న మాటకు ఏడ్ చేస్తుంది. జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పెళ్ళంతా కూడా గొడవ పెట్టుకున్న అమ్మాయి. కంప్లైంట్ ఇవ్వమని ఇంతకుముందుకు ఇద్దరు ముగ్గురు కొంతమంది గిటన్ వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఫోర్స్ చేసినా కూడా ఇవ్వని అమ్మాయి సడన్ గా ఎందుకు లైన్ లోకి వచ్చింది? అమ్మాయి లేకుండా అంత అంతే, ఎందుకంటే అలా టైప్ కాదు అమ్మాయి. చాలా ఇష్టం జానీ మాస్టర్ అమ్మాయి ఎందుకు ఎందుకయ్యింది? ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎవరున్నారని జానీ మాస్టర్ వాళ్ళ కుటుంబం అనుకుంటుంది, మీరు అనుకుంటున్నారు ఎవరున్నారని? అంటే యాక్చువల్లీ ఇప్పుడు తన మాస్టర్ ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది తనకి థ్రెడ్, అంటే రేవు పాట ఏదో అన్నారు, అది జానీ మాస్టర్ కాదు, ఎందుకంటే ఆయన డ్రింక్ చేయరు. ఓకే, రేవు పాటలో ఇరికిచ్చేసారు. సో అప్పటి నుంచి ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో జానీ మాస్టర్ మీద యూనియన్ లో కానివ్వండి బయట కానివ్వండి శత్రువులు చాలా ఎక్కువైపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తనకి బ్యాక్ సపోర్ట్ లేదు. ఎస్, కష్టపడి వచ్చాడు జానీ మాస్టర్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చాలా మంది కూడా సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఇదొక ప్రాబ్లం. మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కదా తనకి, ఇదని సపోర్ట్ చేస్తాను. ఒక హీరో, ఒక పెద్ద హీరో వెనకాల నుండి ఇదంతా నడిపిస్తున్నారు అనేది కొంత మాట్లాడుతున్నారు కదా జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ వైఫ్ మాట్లాడుతున్నారు కదా, ఎవరా హీరో ఏమనుకుంటున్నారు? పొలిటికల్ హీరో గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో వెనకాల నుండి నడిపిస్తున్నారు అనేది ఆమె ఆరోపణ. అంటే మాకు తెలిసిన, అంటే మాకు ఈ టాక్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక దెబ్బకు రెండు పిట్లు అన్నట్టుగా జరుగుతుందేమో మేబీ. ఇప్పుడు సార్ చెప్పాక నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో పొరపచ్చాలు ఏముండవు, ఒకవేళ తను ఉన్నా కూడా వేరు. కానీ దీనికి వీళ్ళకి మాకు వీళ్ళ మీద డౌట్ వచ్చేలాగా ఏమని చేస్తున్నారేమో అది కూడా చెప్పలేము, ఎందుకంటే అమ్మాయి డౌట్ పడుతుంది. బయట టాక్ అలాగే ప్రజలతో పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తూ ఉంటాయి. గిల్లేది తనే జోలపాటు పాడేది చంద్రబాబు. అమ్మాయికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరే అమ్మాయి ఉంది, వాళ్ళ వెనక తల చేపిస్తున్నారు, ఒక డైరెక్టర్ ఒక హీరో చేపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇలా డౌట్ అవ్వడానికి కూడా ఏంటంటే మనం సోషల్ మీడియాలో చూసాం, ఇప్పుడు పుష్ప 2లో చేసేటప్పుడు బన్నీ చూసి ఈమెకి ఆపర్చునిటీస్ ఇస్తాం చేస్తారంటే, ఇప్పుడు యూజువల్గా ఏమనుకుంటారంటే పెద్ద హీరో అంటే ఇంకెవరున్నారు? ఓ బన్నీ తప్ప ఇంకోరు లేరు పెద్ద హీరోలు. మేబీ ఆయనకి ఏం అవసరం? ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పట్లో ఉన్న పెద్ద హీరోలు ఎవరు? ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చేస్తున్నారంటారా? లేదు, పెద్ద హీరోలు అంటుంటారు. నేనంటే ఆపోజిట్ లో ఉన్న పెద్ద హీరోస్ నేను అంటున్నా. ఆపోజిట్ లో పెద్ద హీరోలు అన్నా నేను చెప్పండి, ఈ సినిమా ఇండస్ట్రీలో హీరో లేరు అంటున్నారేమో. నేను అలా అనట్లేదు. ఆపోజిట్ లో ఇప్పుడు ఈ ఇష్యూ కి సంబంధించి ఆపోజిట్ లో ఉన్న హీరో ఎవరు కనిపిస్తున్నారు ఇన్ జనరల్ గా? వీళ్ళు చెప్పిన వర్షన్ ని తీసుకున్నప్పుడు పెద్ద హీరో పెద్ద హీరో అని అంటున్నారు కాబట్టి నేను ఆ వర్షన్ లో తీసుకున్నప్పుడు పెద్ద హీరో అంటే నాకు తెలిసి ఇప్పుడు బన్నీ కంటే పెద్ద హీరో లేరు ఆపోజిషన్ లో, ఎందుకంటే ఆయన ఇమీడియట్ గా ట్వీట్ చేశాడు నేను ఆపర్చునిటీస్ ఇస్తా అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి వాళ్ళే ఊహించుకుంటుంటారు, ఓహో ఈయన వెనకాల నుండి నడిపిస్తున్నాడేమో కాబట్టి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు, అందుకోసం ఇదంతా జరుగుతుందేమో అనుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మేడం సార్ అదే కదా అంటున్నారు, పెద్ద హీరో ఎవరో వెనకాల ఉన్నారు. పెద్ద హీరో వెనకాల ఉన్నారంటే ఎవరున్నారు ఇంకా? పోనీ ప్రభాస్, నేను చెప్పడం ఏంటంటే నిజంగా చెప్పాలంటే బన్నీ గారికి జానీ మాస్టర్ గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఎన్నో సాంగ్స్ చేశారు, నిజంగా హిట్ సాంగ్స్ చేశారు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా. కానీ అనేసాడు బన్నీ ఇన్ జనరల్ అన్నమాట తప్పితే దీంట్లో ఆలోచన. కానీ వాళ్ళకి ఎవరైతే బయట ఉంటారో, మేము 600 మంది ఉన్నామండి, 600 మంది ఏదో మాట్లాడుతుంటారు, అందరికి ఎవరి ముందు రారు కదా. వాళ్ళు ఏమంటారు, మేడం ఇలా జరిగిందంట, మేడం అలా జరిగిందంట, వాస్తవాలు తెలియదు. వచ్చిన టాక్ రిహర్సల్కి వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, షూటింగ్ లో ఏదైనా మాట్లాడుకోవచ్చు, 10 మంది చాలా మంది మాట్లాడుకోవచ్చు.